విద్యారంగ మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వీర దేవన్న పాల్గొని సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినోద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులు జగన్, ఆనందరావులతో పాటు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీర దేవన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ బలోపేతానికి ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డీఈఓ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. మరి ధర్నా కార్యక్రమం ఎందుకు చేయవలసి వస్తుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇవల్ల అనేక సమస్యలతో సతమతం అవుతూ ఇవాళ ఉపాధ్యాయ లోకం నిరాశ నిస్పృహలతో ఇవాళ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇవాళ అనేక సమస్యలు అంటే ఇవల్ల మాకు రావాల్సినటువంటి ఏదైతే పీఆర్సీ ఉందో 2018 జులై నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ సంవత్సరకాలం పూర్తి అయినప్పటికీ ఇంతవరకు కూడా పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇవాళ అదే మాదిరిగా ఇవాళ ఉపాధ్యాయుల సమస్యలు అనేకమున్నప్పటికీ మరి వాటిని కనీసం మరి ఉపాధ్యాయులకు చేస్తామన్న ఒక నమ్మకాన్ని కూడా కలిగించే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించడం లేదు. ఇవాళ పాఠశాలలో మౌలిక వసతులు, ఇవాళ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఇవాళ 398 రూపాయల వేతనంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు 3 నోషనల్ ఇంక్రిమెంట్లు, తర్వాత ఐటీడీఏలో సిఆర్టీగా పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పూర్తి స్థాయి అంటే ప్రతి నెల వేతనం వచ్చేటట్టు, సిఆర్పీలకు ప్రతి నెల వేతనం వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇవాళ మనం రోజు ప్రతి వార్తాపత్రికల్లో ఇలా చూస్తూ ఉన్నాం, ఇలా ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య అని చెప్పేసి, ఇలా ఉపాధ్యాయులు కూడా ఇవాళ చాలా కష్టపడి ఇవాళ విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే దిశలో కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే సాధించుకోవాల్సినటువంటి ఉన్నాయో, అవన్నీ కూడా వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.